మంచి వీడియోస్ లేదు, బిర్యానీ చికెన్ అలాంటివి పెట్టి ఇంతగానే అంటే ఇది ఒక వీడియోయే కాదు, ఇంకా ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ నాతో చేస్తారు అంటారు అంతే కదా. అయ్యే తగ్గించుకో. ఇవి ఒక వీడియో కాదు, మీరే కదా చేస్తామన్నారు, ఇప్పుడే కదా బిర్యానీ తింటాం చెప్తున్నారు, అది కూడా ఛాలెంజింగ్ వీడియో చేద్దాం, మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. కాదు బిర్యానీ అంటే చికెన్ లేకుండా ఏదో చేస్తాం, మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు మీ వారిని ఎప్పుడు చూపించండి సిగ్గా ఏంటి వీడియో మీద రావట్లేదు. నేనేనండి మా వారు. హాయ్ హలో అండి, వెల్కమ్ టు హాస్కర్ వ్లాగ్స్. ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోస్ లేవు కదండి, ఇక్కడ నుంచి అయితే ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ మా వారితో స్టార్ట్ చేద్దామని ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంతకి ఏం తింటున్నామో చూపిస్తాను. పెరుగన్నం, ఇంకా పెరుగన్నంలోకి ఘాటైన పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అండి, సేమ్ క్వాంటిటీ అన్నమాట మా వారికి నాకు కూడా, చూసారు కదా. ఇంకా స్టార్ట్ చేసేద్దాము. మా వారికి పెరుగులో ఉప్పు వేయకపోయినా, నంచుకోవడానికి కూర కానీ పచ్చడి కానీ వేయకపోయినా తినరండి. కానీ దీనిలో ట్విస్ట్ ఏంటంటే పెరుగులో ఉప్పు వేయలేదు అనమాట. ఈ విషయం ఆయనకి తెలీదు. ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోస్ చేస్తాను తినడానికి మీరు రావాలి అంటే వెంటనే ఒప్పుకున్నారు. కానీ తినడానికి వచ్చిన తర్వాత తింటారో లేచి వెళ్ళిపోతారో నాకు కూడా తెలీదు. మీరైతే వీడియో ఫుల్గా చూడండి. ఇప్పుడు పిలుస్తాను. బావా రండి, రెడీ అయిపోయింది అంతా రండి. మా వారు వస్తున్నారు అన్నమాట. ఇప్పుడు కూర్చోండి. స్టార్ట్ చేద్దామా? ఏం చేయాలి? అదే ఇది పెరుగన్నం. ఎవరు తింటారో ముందు ఫస్ట్ తినాలా? ఇద్దర్లో నేను తినేసాను అనుకో ఫస్ట్. మీరు నాకు ఏదో ఒకటి ఇవ్వాలి. ఏమిస్తారు? ఏమిస్తాను ఉద్దిస్తాను. సరే అయితే స్టార్ట్ చేద్దామా? సరే తినాలి, ఎవరు ఫస్ట్ తింటారో. సరేనా మరి ఈ ప్లేట్లో వేసేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు కూడా తినాలి. స్టార్ట్ చేయండి. రెడీయా? రెడీ పెట్టుకోండి. చాలా బాగుంది, చాలా బాగుంది కదా. ఉప్పు వేయలేదా? అది ఛాలెంజింగ్ వీడియో. అయ్యి తినాలి బావా రేపటి కోసం. నేను కలికేంటి రేపటి కోసం? ఉప్పు వేయలేదు నేను తిన్నా. వద్దు తినాలి బావా, రేపటి కోసం తినవా? నేను తిన్నా. ఛాలెంజింగ్ వీడియో అంతే, ఏదో ట్విస్ట్ ఉండాలి కదా. పెరుగన్నం ఎవరైనా తింటారు, ఉప్పు లేకుండా తినమే కదా ట్విస్ట్. అదే చూడ ఛాలెంజింగ్ నేను చెప్పాను కదా. ఏం తింటావా? తింటావా అంటే ఊహను, తినను అంటే ఊహను. తినండి బావా, తిను ఫాస్ట్గా. బాగుందా? చాలా బాగుంది కదా. వీడియో అయిపోయింది చెప్తాను. పెరుగన్నం అయితే చాలా కమ్మగా ఉందండి. నేను తింటాను ఉప్పు లేకుండా, ఉల్లిగడ్డ ఉంచుకుని. ఉప్పు లేకుండా తింటున్నావు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందా? ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగుంది కదా. తెలియట్లేదు. ప్రతిరోజు ఇలాగే తింటావా మరి? ప్రతిరోజు ఇంకా వీడియోలు చెప్తాను నేను. ఏదో ఒక వీడియో అంటే అనుకున్నా. రేపటి కోసం పెరుగులో ఉప్పు వేసుకోకుండా తింటే రేపటి కోసం. రేపటి కోసం చాలా ఘాటుగా ఉన్నాయి పచ్చిమిర్చి కదా. చాలా కానీ చాలా బాగుందండి.
ఎలా ఇరికించు అర్థమైందా? మంచి వీడియో బిర్యానీ చికెన్ అలాంటివి పెట్టి అంతేగానే. అంటే ఇది ఒక వీడియోయే కాదు, ఇంకా ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ నాతో చేస్తారు అంటారు అంతే కదా. పెరిగాక అయ్యే తగ్గించుకో. ఈ ఒక్క వీడియో కాదు, మీరే కదా చేస్తామన్నారు. ఇప్పుడే కదా బిర్యానీ తింటాను రేపు పొద్దున్న అన్నారు. అది కూడా ఛాలెంజింగ్ వీడియో చేద్దాం. మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. కాదు బిర్యానీ అంటే చికెన్ లేకుండా ఏదో చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు మీ వారిని ఎప్పుడు చూపించలేండి, సిగ్గా ఏంటి, వీడియో మీద రావట్లేదు. నువ్వు ఎలాంటి చేస్తే ఎలా చూస్తారో ఎలా వస్తాం. నేనేనండి మా వారు. మండిపోతున్నాయా? అన్ని మండుతులేదా? బాగుంది. తినలో తినమని బాగా తినేసా. మగ్గడం కోసం, రేపటి కోసం. కారంగా ఉంది ఇప్పుడు. చాలా బాగుంది. అంత మంటకుండా పెట్టుకుంటుంది. కారంగా ఉంటేనే బాగుంటుంది బాబా పెరుగన్నంలోకి. ఇంకో పచ్చి మిరపకాయ ఉంది, ఇది ఎప్పుడు తింటాను. దొల్లిపోయి ఉంది. నాదే అయిపోయింది. అక్కర్లేదు బాబా, పెరుగన్నమే కదా మెయిన్. నువ్వు బాగానే చేసావు చెరకే. అయినా ఇది మాసం మాసం. ఇది ఏది మాసం? మాసమే. ఏది మాసం? నేను ఉప్పు ఉప్పు మంచినీళ్ళు తాగండి. వద్దు ఆపు, ఇప్పుడు మజ్జిగ తాగేసి తాగండి బాబా, రేపటి కోసం. లేకపోతే మళ్ళీ గొంతు పట్టేస్తుంది. ఉప్పు కలపకుండా ఎలాగోలా ఓడిచ్చేద్దాం. ఛాలెంజ్ నగ్గుదామని చేసావు మాసం. ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో అంటే మీరు చెప్పండి ఫ్రెండ్స్. అసలు ఛాలెంజింగ్ అంటే ఏదో ఒకటి ట్విస్ట్ ఉండాలి కదా. పెరుగన్నంలో ఉప్పు లేకపోవడం, చికెన్ బిర్యానీ అని బిర్యానీలో చికెన్ వేయకపోవడం, ఇదే కదా బిర్యానీలో చికెన్ వేయకపోవడం ఛాలెంజ్. అదే చికెన్ బిర్యానీ. ఏదో ఒకటి ట్విస్ట్ ఉండాలి కదా, మీరే చెప్పండి. మా ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో వస్తాయి మా యూట్యూబ్ ఛానల్లో. మీరు చెప్పండి నేను మాసం చేశానో లేదో కింద కామెంట్ చేయండి. ఉప్పు వేయకపోవడమే కదా ట్విస్ట్. అదే కదా ఉప్పు వేసిన పెరుగన్నం ఎవరైనా తింటారు. ఉప్పు వేయకుండా తింటేనే కదా గ్రేట్. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం హాష్టాగ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి లైక్ చేయండి. సరేనా? ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.